ఆ తిక్క దించేవారా శోభు, ఇక అనుమానం లేకుండా తిక్క మొత్తం దిగింది. 40 సీట్లకు పోటీ చేస్తాను, నమ్మండి అయ్యా జన సైనికులారా, కాపు సోదరులారా నమ్మండి. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు 40 సీట్లు ఇచ్చాడని మీరు నమ్మాలి. ఇది పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, సీఎం 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 అని కేకలేసి గొంతు చించుకున్నటువంటి పెద్దలు ఉన్నారే పాపం, కాపు సోదరులు జన సైనికులు, వాళ్ళకి మీటింగ్లకు వెళ్ళి రేపు అది ఎక్కడన్నా తాడేపల్లి కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే అని అరవండి, ఎమ్మెల్యే అని అరవడానికి కూడా ఇల్లేదు రేపు, ఎందుకంటే ఎమ్మెల్యే సీటు కూడా ప్రకటించరా. నాకు తెలియకడుగుతా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ అబ్బాయి ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ బావమరిది బాలకృష్ణ మన లోకేష్ మామ ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించాడు. కానీ నీకు 24 సీట్లు ఇస్తే ఎక్కడ పోటీ చేస్తావో ప్రకటించుకునే దశలో ఉన్నాయో నాకు అర్థం కాలేదు. అంటే రహస్యమా, పోటీ చేయవా, పార్లమెంట్కి ఏమైనా పోటీ చేస్తావా, ఎందుకులే గొడవని మళ్ళీ సీఎం సీఎం అంటారేమో నీ అభిమానులు అని చెప్పేసి చంద్రబాబుని సీఎం అనిపించడం కోసం పార్లమెంట్కి పోటీ చేస్తావు, వాట్ ఈస్ దిస్? ఏమిటి కన్ఫ్యూజన్, టోటల్ కన్ఫ్యూజన్. ఇవాళ తెలుగుదేశం జనసేన టోటల్ కన్ఫ్యూజన్గా ఉంది. మీరు ఒక్కసారి ప్రెస్ మీట్ చూస్తే అర్థమైద్ది, ఆ ముఖాలు చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా క్లియర్గా అర్థమైపోతాయి. పవన్ కళ్యాణ్ గారు మైక్ పిచ్చుకు ఏం మాట్లాడో, చంద్రబాబు నాయుడు గారు మైక్ పిచ్చుకుని ఏం మాట్లాడో చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చాలా అసలు నేను తెలియగలుగుతాను, ఒక సంకల్పం ఉందా నీకు, ఈ రాష్ట్రాన్ని ఏలాలనే సంకల్పం, ఈ పార్టీని దినదిన ప్రవర్ధమానంగా పెంచాలనే సంకల్పం, జనసేనని వృద్ధిలోకి తీసుకురావాలనే సంకల్పం నీకుందా? ఒక్కటి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా, నిజమైన సంకల్పం ఉన్నవారు, నిజమైన చిత్తశుద్ధి ఉన్నవారు ఎలా ఉంటారో తెలుసుకో ఒకసారి. జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటారని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏకాకిగా బయలుదేరాడు ఈ రాష్ట్రంలో, పార్టీని స్థాపించినప్పుడు ఏకాకే ఎవ్వరూ రాలేదు, తల్లి తప్ప ఆయన వెనుకడుగు వేయలేదు, ఎవరి చంకో ఎక్కాలని ప్రయత్నం చేయలేదు, బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళి జయించుకుంటూ వెళ్ళాడు. మొదటిసారి ముఖ్యమంత్రి కాకపోయినా ఎవరితో పొత్తు పెట్టుకొని అన్నాడు, ప్రజలతోనే పొత్తు అన్నాడు, ప్రజలతోనే ముందుకు వెళ్తానన్నాడు. చివరికి రాష్ట్రంలో 151 సీట్లు గెలుచుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నాడు, 175 సీట్లు టార్గెట్గా వెళ్ళబోతున్నాం. నేర్చుకోవయ్యా, సిగ్గుంటే బుద్ధుంటే రాజకీయాలు తెలిసింటే నేర్చుకోమని మనవి చేస్తున్నా. ఎవరి పల్లకీయో మోయటానికి పార్టీలు పెట్టేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎంత దుర్మార్గం అంటే పార్టీ పెట్టి సీఎం అవుతాననే భ్రమలు కల్పించి నీ కాస్ట్ వాళ్ళని నీ అభిమానుల్ని వెన్నుపోటు పొడిచావు, మోసం చేశావు. చెప్పవయ్యా ఎందుకు గొడవ? పాపం నాకు బాగా గుర్తొస్తుంది, ఏంటి మన చిరంజీవి గారు చాలా సౌమ్యుడు, పార్టీ పెట్టాడు, 18 సీట్లు గెలుచుకున్నాడు, ఒకటి కాదు రెండు కాదు 18 సీట్లు గెలుచుకున్నాడు. గెలుచుకుని ఇక రాజకీయాలను ఆవలేము అని విలీనం చేశాడు, శుభ్రంగా సినిమాలు తీసుకుంటున్నాడు. నువ్వు కూడా పల్లకి మోసి పరువు పోగొట్టుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకో, చిరంజీవి గారిలాగా మీ అన్నగారిలాగా తీసుకో, ఆదర్శంగా ఉండు తప్ప ఇలా ఎందుకు మోసం చేస్తావని అడుగుతా ఉన్నా. నిజంగా నేను మనవి చేస్తున్నా, చాలా సందర్భాల్లో నేను చెప్పా, అనేక ప్రెస్ మీటింగ్లో చెప్పా, చాలామంది నన్ను అన్నారు ఏమండి పవన్ కళ్యాణ్ గారు మీ కోపమా అని. కోపం కాదని మనవి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ నాయకుడు కాదు అతను, రాజకీయాలు చేయాలని రాలేదు అతను, ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయాలని రాలేదు అతను, వచ్చింది కేవలం చంద్రబాబు నాయుడు గారిని బ్రతికించాలనేటువంటి ప్రయత్నం. చాలా కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి మధ్యన ఉన్నటువంటి గల్ఫ్ని, తగాదాని సరిచేయటం కోసమే పార్టీ పెట్టాడయ్యా, నమ్మండి అయ్యా నా మాట. వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసిన తర్వాత రెండిటికి మధ్యన అగాధం ఏర్పడితే ఆ అగాధానికి బ్రిడ్జి వేయటం కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు, చంద్రబాబును మోయటం కోసం పార్టీని పెట్టాడు, చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో పార్టీ పెట్టాడనే విషయాన్ని నేను మనవి చేస్తున్నా. వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా హత్య చేసిన తర్వాత ఆ సామాజిక వర్గం అంతా ఒక పక్కకు వెళ్ళిపోతే
దాన్ని లాక్కొచ్చి చంద్రబాబుకి కట్టేయాలని, చంద్రబాబు దొడ్లో కట్టేయాలనేటువంటి ఆలోచన చేసి పార్టీ పెట్టినటువంటి వ్యక్తిని మనం చేస్తున్నాం. అదేవిధంగా ముద్దగడ పద్మనాభం గారు, అఫ్కోర్స్ ఆయన ఏ పార్టీలో చేరతాడో, మొన్న ఏదో జనసేనలో చేరతాడన్నారు, కానీ వీటి మనం చేస్తున్నాం. ముద్రగడ పద్మనాభం గారిని కూడా బ్రతికుండంగానే వేధించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతా ఉన్నా. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి పార్టీ పెట్టి వాళ్ళు ఊడిగం చేస్తున్నావు. అసలు నువ్వు మైక్ పట్టుకుని మాట్లాడేటప్పుడు నీ ముఖంలో నిద్ర చుక్కుందా? ద్రోహం చేస్తున్నాననేది నీ గుండె చెబుతుంది, అందువల్ల సరిగా మాట్లాడలేకపోయావు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి నేను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పొత్తు అనేది ఎప్పుడో నిర్ణయించేశాడు, ప్యాకేజీ కోసం పొత్తు పెట్టుకున్నాడో లేకపోతే మరొక లాభం కోసం పొత్తు పెట్టుకున్నాడో ఎప్పుడో పొత్తు పెట్టేసుకున్నాడు. కానీ ఇవాళ సీట్లు పంపకం విషయంలో చూస్తే నిజంగా ఏడవాలో నవ్వాలో నాకు కాదు, జన సైనికులకు అర్థమవుతా ఉంది. ఇది ఒక అపవిత్రమైనటువంటి పొత్తని అనేక సందర్భాల్లో మేము చెబుతున్నాం. దీనిలో ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తోడు దొంగలై వ్యవహరిస్తున్నారు, ప్రజల్ని మోసం చేసే కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళకి రాజకీయంగా బ్రతుకు లేదని తెలిసి ఒకరినొకరు పట్టుకొని మళ్ళా రా రా అని ఢిల్లీ తిరుగుతున్నారు బీజేపీ. వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు, వచ్చేస్తున్నారని చెబుతున్నారు. మరి వచ్చే వాళ్ళు అయితే వాళ్ళు లేకుండా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు. వాళ్ళకు కూడా బాగా ఉందని చెబుతున్నారు, వాళ్ళు మాత్రం మాట్లాడటం లేదు. టోటల్ కన్ఫ్యూజన్, ప్రతిపక్షాలు ప్రత్యర్థ రాజకీయ పక్షాలు పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్గా కన్ఫ్యూజన్ లేకోకుండా సిద్ధమై రాజకీయాల్లో ముందుకు వెళుతున్నాం. 175 పోయినసారి కన్నా, 151 పోయినసారి కన్నా ఎక్కువ, 175 కొట్టి మళ్ళా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము లేక మీరిద్దరు కలిశారు. అదేమంటే ప్రజల శ్రేయస్సు కోసం కలిశారంట, రాష్ట్ర శ్రేయస్సు కోసం కలిశారంట. అదేమంటే విధ్వంసం జరుగుతుందట, దుర్మార్గమైన పాలన జరుగుతుందట, ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారంట. మరి ప్రజలందరూ వ్యతిరేకంగా ఉంటే అసలు మీరెందుకు కలవటం? ప్రజలు ఓడిస్తారుగా. ప్రజలందరూ వ్యతిరేకంగా ఉంటేను, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేస్తుంటేను, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయమైన పరిపాలన చేస్తుంటేను, ప్రజలకు నచ్చని పరిపాలన చేయటం చేస్తేను, ప్రజలే ఓడిస్తారు. మీ ఇద్దరు కలవాల్సిన అవసరం లేదు, బీజేపీని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మీరందరూ కట్టకట్టుకు రావాల్సిన అవసరం లేదు. అంటే దీన్ని బట్టి లాజికల్గా అర్థమవుతున్నది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఉన్నాడు. ఇంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేనటువంటి దశలో ఉన్నాడు అనేది మీరు చెప్పకనే చెబుతున్నారనే అంశాన్ని దయచేసి అర్థం చేసుకోండి. త్వరలో జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని వశం చేసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఎన్ని జిత్తులేసినా, ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, పొద్దున్న మీ ప్రెస్ మీట్లోనే మీ కన్ఫ్యూజన్ ఏంటో అర్థమైపోయింది. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో కూడా ప్రకటించుకోలేని అద్వాన్నమైన పరిస్థితుల్లో జనసేన రాజకీయ పక్షం ఉంది. జనసేనకి 24 సీట్లు ఇస్తే ఎన్నే ప్రకటించింది? 5 5 సీట్లు ప్రకటించారు, మిగతా 12 ప్రకటించుకోలేని పరిస్థితి. దేర్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. వాళ్ళకు ఒక పద్ధతి లేదు, ఒక వ్యవహారం లేదు. అదే స్వామి చెప్పింటూ విధానం చెడ్డ ఫలితం ఉండాలట. పవన్ కళ్యాణ్ గారు జనసేనతో పొత్తు, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నానో అని ఆయన చెబుతున్నాడు. భారతీయ జనతా పార్టీ కూడా మాకు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడని చెబుతున్నారు. ఆ పొత్తులో ఉన్న ఆయన వచ్చి వీళ్ళ పక్కన కూర్చుని మరి సీట్లు పంపకం చేసుకున్నాడు. ఇదేం పొత్తు, ఇదేం వ్యవహారమో, ఇదేమి మోసమో, ఇదేమి అన్యాయమో, ఇదేనా విధానం? విధానం చెడ్డాడు, ఫలితం లేదు, కేవలం 24 సీట్లకు కక్కుర్తి పడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోసే దశకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు. కానీ నేను మనవి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఈ ప్యాకేజ్ రాజకీయాల్లో బలి కాకండి. ఆయన పల్లకి మోయటానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా మీరు వెళ్ళకండి. వెళ్ళారంటే ఇంతే సంగతులు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారనే విషయాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందరు కలిసి వచ్చినా, ఎన్ని కట్టగట్టుకొచ్చినా, ఎన్ని గుంపులుగా వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు టార్గెట్గా పెట్టుకొని వెళుతున్నాం. విజయం
మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను. పొత్తులన్నీ కన్ఫ్యూజన్, పొత్తుల వల్ల ఏమీ ఉపయోగం లేదు, పొత్తుల వల్ల ఓటు ట్రాన్స్ఫర్ అంటున్నాడు పాపం పవన్ కళ్యాణ్ గారు. ఓటు ట్రాన్స్ఫర్ కావాలి, ఓటు ట్రాన్స్ఫర్ నీకు 25 ఇస్తే ఎందుకు చేయాలి ఓటు ట్రాన్స్ఫర్? బుద్ధుండి ఎవరు చేస్తాడు ఓటు ట్రాన్స్ఫర్లు? ఎందుకు చేయాలి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం నీ మాటని ఓటు ట్రాన్స్ఫర్ చేసిన అవసరం ఏముంది? ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని చంద్రబాబు నాయుడు గారని ప్రజలు వదిలించుకున్నారు. మళ్ళీ ఆ శనిని పట్టుకొచ్చి ఓటు ట్రాన్స్ఫర్ చేయండి, కాపులందరూ చంద్రబాబు నాయుడు గారికి వెయ్యండి అని చెప్పేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. కాస్త జ్ఞానం ఉన్నటువంటి ఏ కాపు కులస్తుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మాట వినేటటువంటి పరిస్థితిలో లేరని వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలంటే ఎన్నికలు అవ్వాలి, లేదా ఎన్నికల ట్రెండ్ ఏంటో తెలుసుకోండి. 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించబోతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కేవలం 324 సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు లెక్క 40 సీట్లు అని చెప్పి ఓటు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన ఆలోచన. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం తెలివిగలవారు, వారు కీలిరిగి వాత పెడతారు, ఇలాంటి పొత్తులన్నింటినీ కూడా తిరస్కరిస్తారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.